జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్తే అండి. ఈ వీడియో భగవంతుని సంబంధించిన వీడియో. అన్న విజయనగరంలో అన్నవరం సత్యనారాయణ స్వామివారి దేవాలయము ఎక్కడుందంటే రామతీర్థంకి వెళ్ళే దారిలో ఉందండి. మేము అనుకోకుండా అటువైపుగా వెళ్ళడం వలన మాకు ఆ దర్శన భాగ్యం కలిగింది. ఇదిగోండి, ఇది రామతీర్థం కొండ అంటారు కదా, ఆ పక్క నుంచి ఇలాగా వెళ్తాము. అటువైపు బోడికొండ అంటారండి దాన్ని. అసలు పైన అసలు ఏమి ఉండదు, ప్లెయిన్గా ఉంటుంది అన్నమాట. వర్షాకాలం మాత్రం కొంచెం వాటర్ వస్తూ ఉంటుంది. ఒక పక్క చెరువు అండి, ఒక పక్క చెరువు, ఒక పక్క ఈ కొండ, మధ్యలోంచి దారి. ఇది కూడా స్వామివారి దేవాలయము. ఇదంతా కూడా దేవాలయ ప్రాంగణము. దేవాలయం ఇదిగోండి, లోపలికి మేము వెళ్ళలేదు, బయట షూట్ చేసాను. ఇది స్వామివారి సన్నిధి అండి. ఇదంతాను సన్నిధానం, రామతీర్థం దేవాలయము. మన ఇది మన ఆంధ్రప్రదేశ్లో రెండో భద్రాద్రి అంటారన్నమాట. ఇది చాలా ప్రసిద్ధి, పురాతన పుణ్యక్షేత్రం. వెళ్ళే దారిలో ఉందండి రమా సమేత సత్యనారాయణ స్వామి ఆలయం అని ఆ రోజు ప్రతిష్ట అవుతుంది. ఏంటి జనం కోలాహలం అనేసి ఇలా చూడ్డానికి వెళ్ళామండి. ఏదో స్వామివారిదిలా ఉందని లోపలికి వెళ్ళామండి. ప్రతిష్ట అయిపోయింది, భోజనాలు ఇవన్నీ పెడుతున్నారు. ఆ రోజు అన్నదాన కార్యక్రమాలు చాలా భారీ ఎత్తున జరుగుతున్నాయండి. అసలు మాకు కన్నుల పండుగగా అనిపించింది. ఎంత మంచి టెంపుల్ ఇక్కడ మన విజయనగరంలో కట్టారా అనేసి చూడ్డానికి వెళ్ళామండి. ఇదిగోండి, ఇది యాగశాల, ఆ వెనక గుడి. ఇది యజ్ఞాలు అవన్నీ అయ్యాయండి. మేము వెళ్ళేసరికి కంప్లీట్ అయిపోయాయి. చాలా బాగుంది, పెద్ద చాలా విశాల ప్రాంగణం అండి, చాలా పెద్ద ప్రాంగణము. ఇదిగోండి గుడి, గర్భగుడి, ధ్వజస్తంభము ప్రతిష్ట అయిపోయిందండి. ఇదే రోజు ప్రతిష్ట అయిపోయింది. చాలా బాగా అసలు చేశారండి. ఆ నలుమూలల నుంచి, గ్రామాల నుంచి కూడా జనాలంతా ఇక్కడే ఉన్నారు అన్నట్టుగా అనిపించింది. యజ్ఞశాల చూడండి, ఎంత పెద్దది కట్టారు. దీనికి యజ్ఞాలు, యజ్ఞశాలని ఆ పక్కకి వెళ్తేనే చాలండి మనకి. ఆ ధూపం అదంతా కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఆ వైబ్రేషన్ అంత పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది ఇలా పూజలు జరిగిన దగ్గర. ఇదిగోండి ఇలా గుళ్ళోకి ఎంటర్ అయ్యాము ఆ రోజు. ధ్వజస్తంభం దగ్గర ప్రసాద నివేదన చేశారు, స్వామివారికి భోగం పెట్టారు. ఇదిగోండి ఎంత ఎత్తైన ధ్వజస్తంభము, లోపల విశాలమైన హాలు, గర్భగుడి యువతల హాల్ అండి. అందరూ కూర్చొని సేద తీరడానికి చాలా బాగుందండి. అసలు ఇది సురేష్ గారిని ఒక కాంట్రాక్టరు కట్టించారటండి. అక్కడ అడిగితే చెప్పారు, ఇదిగోండి స్వామివారు లోపల అసలు చూస్తే అలా కడుపు నిండిపోయిందండి. అన్నవరం స్వామివారిని చూసినంత ఫీల్ కలిగింది. అసలు ఒక క్షణం కళ్ళు బయలు కమ్మినట్టుగా అంత అందంగా ఉన్నారండి. అసలే ఆ ప్రతిష్ట కదా, చాలా బాగుంది. గుడి ప్రాంగణం అండి, బయట వెనక భాగం ఇది అంతా చూసాము. ఈ విధంగా ఉందండి, చాలా హైట్, చాలా బాగా చేశారండి. ఆ కట్టించిన వారికి మాత్రం ఇలాగా దండం పెట్టాలండి. ఇలాగా హిందూ ధర్మాన్ని ఈ విధంగా కాపాడుతూ గుళ్ళు, దేవాలయాలు అన్నీ ఎక్కడికక్కడ వెలిసినప్పుడే, ఇవి పూజలు జరిగినప్పుడే ఆ మంచి ఆ వేద మంత్రాలు ఇవన్నీ జరగడం వల్ల మనకు అక్కడ చుట్టుపక్కల ఏరియా అంతా కూడా పునీతమయ్యి మంచి వైబ్రేషన్ ఉంటుందండి. ఇది చాలా మంచి కార్యం చేశారు. వారికి ఎన్ని నమస్కారాలు పెట్టినా తక్కువే. కొత్త గుడి అండి ఇది. ఇక గుడి తర్వాత ఇంక బయటకు వచ్చి మేము ఈ విధంగా ప్రయాణం స్టార్ట్ చేసాము. ఇదేంటంటే కొండ వెలగాడు వెళ్ళే దారి అండి. అంటే మాకు చుట్టాలు అమ్మటి వలస గొట్లం దారిలో ఉన్నారు. ఇది షార్ట్కట్, ఇది షార్ట్కట్ కదా, ఇలా వెళ్ళిపోదాము. మళ్ళీ మెయిన్ రోడ్డుకి హైవేకి వెళ్తే దూరం అయిపోతుంది అని షార్ట్కట్ ఉందని మేము వస్తే. ఇటువైపు ఎప్పుడూ రాలేదండి. చూస్తే మొత్తం మనకి ఇష్టమైన పచ్చటి ప్రకృతే ఉందండి. పక్కన కొండలు, అదిగోండి ఇటు అటు తోటలు, మధ్యలోని దారి, ఆకాశం చూడండి ఎంత మబ్బులు, ఎంత హ్యాపీగా ఉందో ఈ దారిలో వెళ్తుంటే. ఆ రోజు తక్కువ ఉందండి ఎండ, మా కోసమేనేమో తెలీదు. ఇట మధ్యాహ్నం అయినా కూడా మాకు తక్కువగానే అనిపించింది. అలాగే దీనిలో మా టూ వీలర్ మీద మేము ప్రయాణం చేస్తూ వెళ్ళాము. ఆ ప్రకృతిని చూస్తూ మైమరిచిపోయామండి. చూడండి ఆ కొండలు, కొండ మీదకి దిగిందా ఆకాశం అన్నట్టుగా అవి. ఇదంతా కూడా ఇటువైపు ఇంత పచ్చదనం ఉందా మన విజయనగరంలో ఈ మూలకి అనేసి ఆ రోజే తెలిసిందండి ఆ షార్ట్కట్లో రావడం వల్ల. అది వీడియో చేయాలనిపించింది, ఇది మనందరం షేర్ చేసుకోవాలని అందుకు వీడియో చేశానండి. అలా వెళ్తుంటే దారిలో ఇంకో చూడండి, ఇక్కడ వ్యవసాయాలు చేస్తున్నారు. బంతి తోట అండి, తోట నిండా పూలే చూడండి, ఎంత బాగున్నాయో పూలు, అన్నీ పూలే. చక్క మంచి టైం మీద ఉంది తోట. అటువైపు వంగ తోట అండి, ఇదంతా బంతి తోట. కరెక్ట్గా ఇప్పుడు చిన్న కరెక్ట్గా ఇప్పుడు స్టార్ట్ అయింది ఫ్లవరింగ్, స్టార్ట్ అవ్వడం వల్ల అలా హైట్ తక్కువగా ఉంది. అలా ఉంది, ఎంత ఆనందం అనిపిస్తుంది. ఆ కొండలు చూడండి, ఆ కొండ పక్కన వ్యవసాయం చూడండి, ఆ వంగన మొక్కలు నారు. తర్వాత ఇక్కడ చూడండి యూనివర్సిటీకి అనిపించింది మాకు, సెంచూరియన్ యూనివర్సిటీ అని. కొండ వెలగాడు దారిలో అటువైపు ఎవరైనా వెళ్తే దీన్ని చూడొచ్చండి. ఇంత మంచి కట్టడము ఇక్కడ కట్టారా, అయ్యో మాకు తెలియదే అనేసి నిదానంగా స్లోగా చూసుకుంటూ వెళ్ళామండి. హాస్టల్
హాస్టలు యూనివర్సిటీ అన్నీ కలిపి చాలా పెద్ద క్యాంపస్ అండి. ఓన్లీ ఇది బయట నుంచి చూస్తే ఇలా ఉంది, లోపలికి వెళ్తే ఇంక ఇది ఒక ప్రపంచంలాగా ఉంటుంది. యూనివర్సిటీలన్నీ అలాగే ఉంటాయి కదా, ఇంకా అలాగ చూసుకుంటూ ఇలాగ బయలుదేరిపోయామండి. అసలు మిట్ట మధ్యాహ్నమైనా ఎండైనా ఏదైనా అసలు మనకి ప్రకృతిని చూస్తే ఒక ఆనందం కదా. ఇంకా ముందుకు వచ్చేసరికి ఇలా పార్క్ ఉందండి, ఇది పార్కు చిల్డ్రన్స్ పార్క్ అవన్నీను ఇలాగ పీసీఆర్ అనేసి ఇది ఒక లేఅవుట్ వేసారండి విల్లాస్ కట్టడానికి. హరి విల్లు అనేసి విల్లాస్ లోపల చూడండి ఎంత బాగుందో. ఇంకా ఇల్లు స్టార్ట్ అవ్వలేదండి, పార్క్లో స్టార్ట్ అయ్యాయి. ఆ కొండ పక్కన ఇలాంటి ఏరియాలు ఉంటే ప్రశాంతంగా బాగుంటుందండి, అతి పెద్ద విల్లాస్ అనమాట. ఎవరు కడుతున్నారో తెలియదు, చాలా ఆనందం అనిపించిందండి. ఎంత ప్రశాంతమైన ఏరియా ఇక్కడ ఉండొచ్చు అనిపించింది. ఇంకా ప్లే మెటీరియల్ అక్కడ పార్కులకు సామాన్లు ఇలా వెళ్తున్నాయండి వెహికల్స్తో. ఇంకా అక్కడ ఒక నిమిషం దిగి అసలు ఇక్కడ ఎంత డెవలప్ అయిందా ఏరియా అంతా, ఒక కొండ ప్రాంతంలాగా అనిపించేదే మనకి ఇంత డెవలప్ అయింది అనేసి చాలా ఆనందమైందండి. ఇవన్నీ లేఅవుట్ వేసేసారు, ఇది తోట అండి. ఇంకా తర్వాత దాటిన దగ్గర నుంచి ఇంకా పచ్చటి తోటలండి, అసలు ఖాళీ లేదు. ఫ్రెండ్స్ ఎప్పుడైనా మీరు ఈ రూట్లో వెళ్తే మాత్రం ఈ పచ్చదనాన్ని ఆ స్వామివారిని దర్శించుకోండి ఫ్రెండ్స్.